స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టు కావడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా షాకు గురవడమే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి ఈ స్కాములో వందల కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని వాటి లెక్కలు చూపకపోవడంతో చంద్రబాబును అరెస్టు చేసిన సిఐడి అధికారులు కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఖైదీగా ఉన్నారు మరోపక్క తెలుగు తమ్ముళ్లంతా చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిరసనలు చేస్తున్నారు అయితే నందమూరి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్టుపై స్పందించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు మాత్రం సైలెంట్గా ఉన్నారు కళ్యాణ్ రాము నుంచి కానీ ఎన్టీఆర్ నుంచి కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో ఒక్క స్పీచ్ కాదు కదా పట్టుమని చిన్న ట్వీట్ కూడా రాలేదు అన్నదమ్ములు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది తెలియదు కానీ అభిమానులు మాత్రం ఈ విషయంలో అప్సెట్ అయ్యారు అనే విషయం తెలుస్తోంది అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి మద్దతుగా ఉండేవారు చంద్రబాబు తరపున స్టేట్మెంట్లు ఇస్తున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ నుంచి మాత్రం స్పందన లేకపోవటం చర్చకు దారితీస్తోంది జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు తారకు ఎందుకు స్పందించటం లేదు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది కొన్ని సంవత్సరాలుగా జూనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు కొన్ని సమయాలలో తెలుగుదేశం పార్టీపై ఎన్టీఆర్ స్పందించిన తీరును కొందరు వివాదాలకు దారితీసేలా చేశారు ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తారక్ చంద్రబాబు అరెస్టు విషయంపై స్పందించే అవకాశాలు లేవంటున్నారు అయితే తారక్ గురించి విమర్శలు చేసే రోజా విమర్శలు చేయడంతో పాటు తనదైన శైలిలో కామెంట్లు చేశారు జూనియర్ ఎన్టీఆర్పై కక్ష కట్టి తారక్ను టీడీపీ నుంచి దూరం చేయటం జరిగిందని రోజా అన్నారు చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జోలికి ఎందుకు వస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ను వాడుకుని ఆ తర్వాత రోజుల్లో అవమానించి పార్టీ నుంచి తరిమేసిందని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదని ఆమె అన్నారు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివే టైప్ కాదని రోజా అన్నారు తెలుగుదేశం పార్టీ ఆ పరిస్థితుల్లో ఉండటం సిగ్గుచేటు అని ఆమె చెప్పుకొచ్చారు రోజా చేసిన కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తారక్ మాత్రం స్పందించడం వల్ల అనవసర విమర్శలకు వివాదాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని ఫీలవుతున్నారని తెలుస్తోంది ఇదిలా ఉంటే సరిగ్గా ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు వెలియడం ఆసక్తిగా మారింది జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ ఇద్దరూ కలిసి సీఎం జగన్ కు అభినందనలు తెలుపుతున్నట్టుగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వెలిసిన ఫ్లెక్సీ వైసీపీ నేతలు కట్టినట్టుగా స్పష్టమవుతోంది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఫోటో ఈ ఫ్లెక్సీలో దర్శనమిచ్చింది దాంతో ఇది వైసీపీ నేతల పని అని అందరూ భావిస్తున్నారు ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ స్పందిస్తారా లేదా అనేది చూడాల్సిందే